పద్మా పద్మా విజయోస్తు. ఎవరికీ సాధ్యపడని ఒక లోక కంటకుని సంహరించి జగత్ కళ్యాణము చేకూర్చితివి. నీకేమి కావాలయ్యనో కోరుకొనుము, అనుగ్రహించదను. లోకమాత, నా కోసం త్యాగం చేసిన నా తల్లికి యథారూపాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. తథాస్తు. భేష్ విజయ్ కుమార, భేష్. నీ జన్మ చరితార్థం నాయన విజయ, నిన్ను కన్న ఈ పుణ్యవతికి నేను అన్యాయం చేశాను. దాని ఫలితం
ఉద్ధరిస్తారనుకున్న కొడుకులిద్దరూ నన్ను నిర్దాక్షిణ్యంగా బహిష్కరించారు. నిరాదరించి తిరస్కరించిన నీవే నన్ను రక్షించావు, నా కళ్ళు తెరిపించావు, అందరినీ కలిపావు. అంతేకాదు నాయన, ధీరుడ వై దుష్ట శక్తిని అంతం చేసి నా కుమార్తె ప్రాణం కాపాడాడు. మహారాజా, ఇదంతా నా ఘనత కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. ముక్కోటి దేవతల ఆశీస్సులు నాకన్న తల్లి దీవెన. పెంచి పెద్ద చేసిన ఈ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, మా కోన ప్రజల సహాయ సహకారాలు నాకు లభించి ఉండకపోతే ఏది సాధ్యమయ్యేది కాదు. ఆహా, నీ వినయ విధేయతలు కడుసులేకని సామాన్య ప్రజల కష్ట సుఖాలను విచారిస్తూ పరిపాలించే నీలాంటి ఆదర్శమూర్తి ఉన్నంతకాలం దేశం సుభిక్షంగా ఆనందప్రీతంగా ఉంటుంది. నన్ను వదిలేసి వచ్చేసిన వెంటో అయ్యా, అందరు ఇక్కడే ఉన్నారా? అమ్మా, కొడదుకు వచ్చేసా? చంద్రప్రభ మహారాజా, నా కుమార్తె పద్మావతీదేవిని మీ కుమారుడు విజయ చంద్ర ప్రతాపు రగించి త్వరలో వివాహం జరిపించమని కోరుతున్నాను. అమ్మా, నాకు పెద్ద బాధ తప్పిందో? ఏమిటది? ఇక మీద మనం కోట కొడదుకి రానక్కర్లేదో, సరిగా రావచ్చా?